హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఏదైనా మంచి సినిమా గురించి ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే చెప్తారా సార్? ఇంట్రెస్టింగ్ విషయాలా? ఇంట్రెస్టింగ్ విషయం అంటే రామకృష్ణ అనే ఒక హీరో ఉన్నాడు మనకి. ఓకే. రామకృష్ణ, హర్నాదు వాళ్ళంతా హీరోలు కదా. ఆ రామకృష్ణ అనేటటువంటి హీరో గీతాంజలి అనేటటువంటి ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నాడు. గీతాంజలి చాలా మంచి ఆర్టిస్టు అమ్మాయి. రామారావు గారి సీతారామ కళ్యాణంలో సీతగా వచ్చినట్టు నాకు గుర్తు. సీత వేషం వేసింది, తర్వాత చాలా మంచి క్యారెక్టర్ వేసింది. అటు సీరియస్ క్యారెక్టర్ వేసింది, హీరోయిన్గా చేసింది. తర్వాత ఎల్వి ప్రసాద్ గారి సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది గీతాంజలి. కామెడీ రోల్స్ చేసింది. సో అన్ని రకాల క్యారెక్టర్స్ చేసేటటువంటి ఒక మంచి నటి గీతాంజలి. ఆ గీతాంజలి రామకృష్ణ గారి కుదిరింది, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక స్టేజ్లో రామకృష్ణ ఏమన్నాడంటే, నువ్వు సినిమాలు మానేయమని అన్నాడు. సినిమాలు మానేయమంటే ఆవిడకి షాక్ అయ్యి, అదేంటి సడన్గా మానేయమంటే ఎలాగనంటే, నేను సంపాదిస్తున్నాను కదా, నేను హీరోనే కదా. ఆల్రెడీ రామకృష్ణ బాగా సెటిల్ అయ్యాడు. అక్కడ మెడ్రాస్లో ఒక థియేటర్, ప్రివే థియేటర్ ఒకటి కట్టాడు. సో హీఈస్ వెల్ ఆఫ్. సో నేను సంపాదిస్తున్నాను కదా, మళ్ళా నువ్వెందుకు? ఇప్పుడు నువ్వు షూటింగ్లకు వెళ్ళి నేను షూటింగ్లకు వెళితే పిల్లలెవరు చూస్తారు? సో ఆ పిల్లల సంరక్షణ కూడా మనదే కదా, ఆ బాధ్యత మనదే కదా అనేసరికి ఆవిడ కన్విన్స్ అయ్యింది. ఆవిడ కన్విన్స్ అయ్యి సో షూటింగ్స్ మానేసింది. షూటింగ్స్ మానేసిన తర్వాత ఒకసారి భానుమతి రామకృష్ణ గారు, ఆవిడ గీతాంజలికి ఫోన్ చేసింది. గీతాంజలి, భానుమతి రామకృష్ణ అంటే, భానుమతి రామకృష్ణ అంటే రామకృష్ణ భానుమతి గారు భర్త. సో ఆవిడ ఆఫ్టర్ మ్యారేజ్ భానుమతి రామకృష్ణ అనేటటువంటి పేరుతో కనిపిస్తూ ఉంది. సో గీతాంజలికి ఫోన్ చేసి, ఒక మంచి వేషం ఉంది, నువ్వు వెయ్యాలి అని అడిగింది. అడిగితే, అమ్మ నేను వేషం వేయట్లేదమ్మా. ఎందుకు వేయట్లేదు అన్నాడు. నా భర్త రామకృష్ణ నన్ను వేషం వేయొద్దు అన్నాడు, వాడిష్టమేనా అంది. ఆవిడ చాలా ఇదిగా మాట్లాడింది కదా. సో వాడిష్టమేనా, ఈ మగవాళ్ళు ఇంతేనమ్మా, లేదమ్మా, ఆయన నేను సంపాదిస్తున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు కష్టపడ్డావు, ఇంటి దగ్గర ఉండి పిల్లల భవిష్యత్తు చూసుకో, వాళ్ళ చదువు మంచి చెడ్డ చూసుకో అని చెప్పాడు అని నన్ను కన్విన్స్ చేశాడు. అయితే నువ్వు కన్విన్స్ అయ్యావా అనంది. కన్విన్స్ అయ్యానమ్మా, మరి తప్పదు కదా, భర్త కదా, ఈ భర్తలందరూ ఇంతేనమ్మా అనంది. గీతాంజలి మొగుడు పేరు రామకృష్ణ, భానుమతి మొగుడు పేరు రామకృష్ణ. సో ఈ భర్తలందరూ ఇంతే, ఆ రెండు పేర్లు కూడా ఈ రామకృష్ణలు ఇంతేనమ్మా అని అంది. అయితే భానుమతి ఈగోయిస్ట్ అంటారు, అంటే రామకృష్ణనే గురించి కదా అనాలి, మరి హీరోలు అందరూ అని అంటాం ఎందుకు? సో భానుమతికి ఈగో ఎక్కువ అంటారు. అయితే అసలు భానుమతికే ఈగో ఎక్కువ, మిగతా వాళ్ళకన్నా ఈవిడికే ఈగో ఎక్కువ, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అందరూ ఆవిడకి ఈగో ఎక్కువ అంటారు. నేను దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో వెళ్ళా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని సాదరంగా ఆహ్వానించి చక్కగా తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి, కృష్ణశాస్త్రి గారు మీరేం మాట్లాడొద్దు, ముందు మీరేం పుచ్చుకుంటారు చెప్పండి, కాఫీయా, బోర్నవిటా, హార్లిక్సా, మజ్జిగ అని చాలా గౌరవంగా అడిగింది ఆయన్ని. అప్పుడు నాకు ప్రత్యక్షంగా ఆవిడ ఈగో నాకేమనిపించలే. అంటే ఆవిడ ఈగో ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శిస్తుంది. ఎందుకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా ఆవిడంటే భయము భక్తితో ప్రవర్తించారనేటువంటి విషయం మనకి చాలా సాదృశ్యాలు కూడా కనిపిస్తాయి. అసలు ఆ బాలకృష్ణతో కూడా ఏ సినిమాది, మంగమ్మ గారి మనవడు, మంగమ్మ గారి మనవడు షూటింగ్కి బాలకృష్ణ వెళుతుంటే, ఆ రోజు భానుమతి షూటింగ్కి ఎంటర్ అవుతుంటే రామారావు గారు బాలకృష్ణను పిలిచి, భానుమతి గారి దగ్గర చాలా ఆవిడ సీనియర్ ఆర్టిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ,
కాబట్టి ఆవిడని మర్యాదగా చూడాలి, ఆవిడకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి అని చెప్పి రామారావు గారు పంపిస్తే, భానుమతి గారు షూటింగ్కి వచ్చేటప్పుడు బాలకృష్ణ గారు వెళ్ళి ఆహ్వానించి, షూటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడని కారులో డ్రాప్ చేసి కారు వెళ్ళిపోయేటప్పుడు ఆవిడకి చేయి ఊపి అంత గౌరవంగా చూశాడు. సో రామారావు గారు నాగేశ్వరరావులే ఆవిడని గౌరవించేటప్పుడు మిగతా వాళ్ళు ఏముంది. తర్వాత భానుమతికి ఆ ఈగో అనేది ఒక అలంకారంలాగా అద్దింది అనేటటువంటి ఒక గమ్మత్తైన ఇది కూడా వచ్చింది. సో టాలెంట్ ఉండేవాళ్ళు, అందగత్తెలు, తర్వాత మంచి నటీమణి ఆవిడ, తర్వాత స్టూడియో ఓనరు, దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడకి ఈగో ఉండకపోతే అది ఈగో అను ఆత్మవిశ్వాసం ఏమన్నావును. అతనికి ఈగో, ఆవిడకి ఈగో లేకపోతే నీకు నాకు ఉంటుందా ఈగో? నీకు ఈగో ఉందా? లేదు. మన దగ్గర మనకే అట్లాంటివి ఉండవు, ఉండకూడదు. సో భానుమతికి ఆ చిన్న అహంకారం అనేటటువంటిది ఆవిడకి అలంకారం అయిందని కూడా కొంతమంది ఉటంకించారు. ఒకసారి అనుపూర్ణ స్టూడియోస్లో మేము ఫ్లోర్ బయట ఉన్నాం. ఫ్లోర్ బయట ఉంటే భానుమతి కారు చాగింది. అందులో భానుమతి దిగుతూ ఏడి కోడి అంది, అంటే కోడి రామకృష్ణని. ఏడి కోడి అని అంటే లోపల ఉన్నారమ్మని తీసుకెళ్ళారు, ప్రొడక్షన్ మేనేజర్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఒక సంభాషణ, కోడి అని సంబోధిస్తుంది ఈవిడ, అమ్మా కోడి అనబాకండి అమ్మా, అందరూ మీరు కోడి అని పిలిచారని మిగతా వాళ్ళు కూడా అలా పిలుస్తారమ్మా అని అంటే, అయితే ఏమనమంటావు, డైరెక్టర్ గారు అనమంటావా? గారు వద్దమ్మా, డైరెక్టర్ అంటే చాలమ్మా, అలాగే అంటానులే కోడి అని మళ్ళా కోడి. సో ఆవిడ వైభవము, ఆవిడ దర్పము, ఆవిడ జ్ఞానం అవన్నీ ఆ టైంలో అలాగే వెలిగాయి. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంగమ్మ గారి మనం చాలా సినిమాలు వచ్చేసింది ఆవిడ. ఓకే. సో అప్పుడు కూడా ఆవిడ సెట్స్కి వస్తే ఒక ప్రిన్స్ లాగా వచ్చేది. ఆవిడకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు కూడా ఆవిడకి ఆవిడని గౌరవించి చాలా అద్భుతంగా ఆవిడని గౌరవించి ట్రీట్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో గొప్పవాళ్ళకి అహంకారం అలంకారంగా కూడా ఉంటుంది. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారికి అహంకారి అంటారు, అది ఆయనకు అలంకారం. కాబట్టి గొప్పవాళ్ళకి, మనకి చూసేవాళ్ళకి అహంకారం అనుకుంటాం, కానీ వాళ్ళది ఆత్మస్థైర్యం. సో వాళ్ళ ఆత్మస్థైర్యానికి, వాళ్ళ పాండిత్యానికి, వాళ్ళ ప్రతిభకి వాటిని మనం గమనించాలి. కానీ ఆ మిగతా వేరే యాంగిల్లో మనం ఆలోచించకుండా ఉండాలి.